హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. న్యూ ఇయర్ వచ్చేస్తుంది కదండి, అందరు కూడా కేక్స్ చేయడంలో బిజీ బిజీ అయిపోతూ ఉంటారు కదా. కొంతమంది కూలింగ్ కేక్ అని, స్పాంజ్ కేక్ అని, లేదా వెనిలా కేక్ అని, ఇలా రకరకాలుగా ట్రై చేస్తూ ఉంటారు కదా. అందులో భాగంగానే ఇవాళ నేను స్పాంజ్ కేక్ చూపిపోతున్నానండి. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు, వితౌట్ ఓవెన్ అండ్ వితౌట్ ఎగ్ అనమాట. ఎగ్లెస్ కేక్ చేసి చూపిస్తున్నానండి. ఇక్కడ ఎక్కువ టైం తీసుకోదు, అలాగే ఎక్కువ ఇంగ్రీడియంట్స్తో పని లేదు, చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట. ఎవరైనా ఫస్ట్ టైం చేసిన వాళ్ళు కూడా పర్ఫెక్ట్గా చేసేస్తారండి. అచ్చం మనకి బేకరీ స్టైల్లో లాగే స్పాంజీగా, స్మూత్గా, ఫ్లఫీగా ఉంటుందన్నమాట. టేస్ట్ కూడా ఏమాత్రం తీసిపోదండి. సో ఇక లేట్ చేయకుండా ఈ వీడియోని స్టార్ట్ చేసేద్దామా. ఫస్ట్ ఒక మందపాటి కడాయి తీసుకోండి. మందంగా ఉన్నది ఏదైనా పర్వాలేదు, కడాయి కానీ లేకపోతే కుక్కర్ కానీ ఏదైనా పర్వాలేదన్నమాట. అది తీసేసుకొని ఇలా ఒక లేయర్ లాగా ఇసుక వేసుకోవాలండి. మీ దగ్గర ఇసుక ఉంటే ఇసుక వేసుకోవచ్చు, లేదనుకోండి సాల్ట్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇలా ఒక ఇంచు దాకా వేసుకున్న తర్వాత ఒక స్టాండ్ అనేది సెంటర్కి పెట్టేసుకోవాలి. పెట్టేసి పైన లిడ్ పెట్టేసి ఫ్రీ హీట్ చేసుకోవాలండి. ఒక 5 to 10 minutes వరకు ఫ్రీ హీట్ చేసుకోవాలన్నమాట. ఇది హీట్ అయ్యేలోపు కేక్ బ్యాటర్ని ప్రిపేర్ చేసుకుందామండి. ముందుగా ఒక మిక్సర్ జార్ తీసుకొని అందులో 1/2 కప్పు దాకా షుగర్ వేసుకోవాలి. అలాగే 1/4 కప్పు దాకా ఆయిల్ వేసుకోవాలండి. ఇక్కడ ఫ్రీడమ్ ఆయిల్ యూజ్ చేసుకుంటున్నాను. ఈ ప్లేస్లో శనగ నూనె అనేది అస్సలు వేసుకోకూడదు. అలాగే 1/4 కప్పు దాకా పెరుగు కూడా యాడ్ చేసుకోవాలి. పెరుగే యాడ్ చేసుకోవాలని ఏం లేదు, మీరు ఎగ్తో చేసుకోవాలంటే పెరుగు ప్లేస్లో ఎగ్స్ యూజ్ చేయండి. అలాగే ఫ్లేవర్ కోసం వెనిలా ఎసెన్స్ 1 టేబుల్ స్పూన్ వేసుకొని ఇలా స్మూత్ బ్యాటర్ లాగా వేసుకోవాలన్నమాట. ఈ బ్యాటర్ని ఒక పక్కన పెట్టేసుకొని ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలండి. అలాగే ఒక జారు జల్లించుకునేడానికి ఒక జాలర్ గ్రైండర్ కూడా తీసుకోవాలన్నమాట. అలాగే ఇక్కడ 1 కప్పు దాకా మైదా తీసుకోవాలి. మీరు మైదా తీసుకోవాలని ఏం లేదు, హెల్దీగా చేసుకోవాలంటే గోధుమ పిండి కూడా 1 కప్పు దాకా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ 1 కప్పు దాకా మైదా వేసుకున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, అలాగే చిటికెడంత ఉప్పు కూడా వేసేసుకొని ఇది మొత్తం కూడా బాగా జల్లించుకోవాలి. ఇలా పిండి చక్కగా చల్లించుకున్న తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకొని కట్టెన్ ఫోల్డ్ మెదడులో ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలి. కేకు బ్యాటర్ని ఎప్పుడు కూడా ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలండి. మీరు బ్యాటర్ని కలుపుకునేటప్పుడు టైట్ అనిపిస్తే కొంచెం కాచి చల్లార్చిన పాలని యాడ్ చేసుకోవచ్చండి. ఇక్కడ నాకు వచ్చేసి 2 to 3 టేబుల్ స్పూన్స్ దాకా పాలు అనేవి సరిపడ్డాయన్నమాట. ఇక్కడ మనకి రిబ్బన్ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుందండి. ఇప్పుడు ఈ బ్యాటర్ని పక్కన పెట్టేసుకోవాలి. అలాగే ఇప్పుడు మనం బేకింగ్ చేసుకోవాల్సిన ట్రే తీసుకోవాలండి. మీరు ఈ ట్రే తీసుకోవాలని ఏం లేదు, మీ దగ్గర ఒక బాక్స్ లాంటిది ఏదైనా ఉన్నా కూడా తీసుకోవచ్చు అన్నమాట. దాంట్లో కొంచెం లైట్గా ఆయిల్ వేసేసి కొద్దిగా మైదా పిండి వేసి బాగా ఇలా వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా ఇలా డస్టింగ్ చేసుకోవాలి. లేదు మీ దగ్గర బటర్ పేపర్ ఉన్నా వేసుకోవచ్చు అన్నమాట డైరెక్ట్గా. సో ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న కేక్ బ్యాటర్ అనేది ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇలా బ్యాటర్ మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి ట్యాప్ చేసుకోవాలండి. ఇలా ట్యాప్ చేసుకోవడం వల్ల ఏంటంటే బేకింగ్ చేసుకునేటప్పుడు ఎయిర్ గ్యాప్స్ లేకుండా పర్ఫెక్ట్గా బేక్ అవుతుందన్నమాట. అలాగే పైన గార్నిష్ కోసం మీ దగ్గర 2 to 3 ఉన్నా పర్వాలేదు, లేదా చెర్రీస్ ఉన్నా అవి సన్నగా కట్ చేసుకొని పైన యాడ్ చేసుకోవచ్చు. ఇలా వేసుకోవడం వల్ల ఏంటంటే చూడడానికి కలర్ఫుల్గాను, అలాగే తినడానికి, అలాగే పిల్లలు చూడంగానే బాగా లైక్ చేసి ఇష్టపడతారండి. సో ఇలా పైన 2 to 3 వేసుకున్న తర్వాత ముందుగా ఫ్రీ హీట్ చేసి పెట్టుకున్నాం కదా, దానిలో ఈ కేక్ బ్యాటర్ అనేది పెట్టేసుకోవాలి. ఇలా సెంటర్లోకి పెట్టుకోండి, అటు ఇటు పక్కకి పోకుండా కరెక్ట్గా సెంటర్లో పెట్టేసుకుంటే చక్కగా బేక్ అవుతుందన్నమాట. ఇలా పైన లిడ్ పెట్టేసి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 30 to 45 minutes వరకు బేక్ చేసుకోవాలండి. ఇలా 45 minutes తర్వాత పైన లిడ్ తీసేసి చాక్తో కానీ టూత్పిక్తో కానీ ఇలా సెంటర్లో కుచ్చి చూస్తే దానికి ఏమీ అంటుకోకుండా వస్తే పర్ఫెక్ట్గా బేక్ అయిపోయినట్టేనండి.
ఇలా అంతా కూడా బేక్ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని కంప్లీట్గా చల్లనివ్వాలన్నమాట. దీన్ని ఇప్పుడు పక్కన పెట్టేసుకొని ఇది చల్లారిన తర్వాత దీన్ని రిమూవ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ చూసారా, అంతా కూడా చల్లగా అయిపోయింది. ఇప్పుడు నేను ఒక చాక్తో తీసుకొని ఇలా రౌండ్గా ఒకసారి అనేస్తే ఈజీగా వచ్చేస్తుందండి, ఎక్కువ కష్టపడాల్సిన పని లేదు, చాలా ఈజీగా వచ్చేస్తుంది అన్నమాట. ఇలా చాక్తో అనుకున్న తర్వాత పైన ఒక ప్లేట్ పెట్టేసుకొని దీనిని రివర్స్ చేసుకోవాలి. ఇలా రివర్స్ చేసేసుకొని పైన జస్ట్ ఒకసారి ట్యాప్ చేసుకోండి, ఈజీగా వచ్చేస్తుంది అన్నమాట. వావ్, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే బేకరీ స్టైల్ స్పాంజ్ కేక్ రెడీ అయిపోయింది అన్నమాట. సో ఈ న్యూ ఇయర్కి మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాతో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు డెఫినెట్గా ఇలా చేసి చూడండి, ఫ్యామిలీ మొత్తం తినాల్సిందేనండి. అంత టేస్టీగా స్పాంజీగా యమ్మీ యమ్మీగా ఉందన్నమాట. సో డెఫినెట్గా మీరు ట్రై చేసి ఈ రెసిపీని ఈ న్యూ ఇయర్కి ఎంజాయ్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కుక్ రెసిపీస్ కోసం గౌతమ్ కుకింగ్ బ్లాగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.